Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గురించి జాతీయ మీడియా ఏం చెప్పిందో తెలుసా? టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఏంటి? ఆయన దూకుడు ఎలా ఉంది? తాజాగా జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలను బట్టి చూస్తే చంద్రబాబుది మధ్యతరగతి రాజకీయమే అని చెప్పక తప్పదని అంటున్నారు పరిశీలకులు. కొన్ని రోజులుగా జాతీయ మీడియా రాష్ట్రాల వారీగా సంచలనాలు రేపిన నాయకుల గురించి ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు గురించి కూడా జాతీయ మీడియా ప్రచురించింది. అయితే గతానికి భిన్నంగా చంద్రబాబును మిడిల్ క్లాస్ పొలిటీషియన్ అంటూ పేర్కొంది. దీంతో టీడీపీ శ్రేణులకు ఏమీ అర్థం కాలేదు. మొత్తానికి చూస్తే కథనంలో చంద్రబాబును పొగుడుతున్నా ఆయన చేసిన రాజకీయాలే ఆయనను ఓడించాయనే తీర్పు దిశగా కథనాలు సాగాయి. మన దేశంలో సాధారణంగా ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని చిందులు తొక్కినా ఓటు బ్యాంక్ రాజకీయమే పరమావధి. అయితే ఈ విషయంలో చంద్రబాబు మధ్యతరగతి తన సొంత సామాజిక వర్గాన్ని ఆది నుంచి నమ్ముతూ వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ముఖ్యంగా తనను తాను సీఈఓగా ప్రజెంట్ చేసుకోవడంలో చంద్రబాబు చాలా ఇష్టపడతారని, అందుకే ఆయన తన హయాంలో అనేక రూపాల్లో రైతులకు పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టినా వాటి గురించి చెప్పుకోవడం ఉండదని, కేవలం తాను హైటెక్ సిటీ కట్టానని, హైదరాబాద్ను అభివృద్ధి చేస్తానని, అమరావతి రాజధానిని సింగపూర్ చేస్తానని ప్రకటించుకోవడానికే పరిమితమయ్యారని జాతీయ మీడియా విశ్లేషించింది. ఇలా చంద్రబాబు ప్రకటన కేవలం మధ్యతరగతి లేదా ఉన్నత స్థాయి వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంటుందే తప్ప పేదలు దిగువ మధ్యతరగతి వర్గాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగాలు ఎన్నడూ లేవని, ఇది రాజకీయంగా ఆయనకు బిగ్ మైనస్ అయిపోయిందనేది జాతీయ మీడియా కథనం. సాధారణంగా మధ్యతరగతి ఉన్నత స్థాయి వర్గాలు ముందు ఆహా ఊహో అన్న, ట్విట్టర్లో సానుకూల ట్వీట్ చేసినా, ఫేస్బుక్లో లైకులు చేసినా, వాట్సాప్లో షేర్ చేసినా చంద్రబాబు పొంగిపోయేవారని, అయితే ఓటు బ్యాంకు విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ వర్గాలు ఏనాడో లైన్లో నుంచుని ఓటు వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వవనే విషయం ఎందుకో చంద్రబాబు గుర్తించలేకపోయారని జాతీయ మీడియా పేర్కొంది. ఇక పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినా చంద్రబాబు చెప్పుకోవడానికి బిడియపడతారని, తనను తాను తక్కువ చేసుకున్నట్లు ఫీల్ అవుతారని, ఇదే రాజకీయంగా ఆయనను మధ్యతరగతి పొలిటీషియన్గా మార్చిందని జాతీయ మీడియా తేల్చిపారేయడం గమనార్హం.